కుంభతడు విజయానికి బాహుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తల వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై నుంచి బయటికి వచ్చి మరి యావత్ రాష్ట్రమంతా తిరుగుతూ నలుగురు ఐదుగురితో పోగు చేసుకున్నటువంటి
కేసీఆర్ గారు ఈ రోజు యావత్ తెలంగాణనే మరి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి మరి ఈ రోజు రాష్ట్రం తీసుకోవడం జరిగింది. రాష్ట్రం తీసుకున్న తర్వాత మరి నిజంగా కూడా మరి తెలంగాణ ప్రజలంతా కూడా గుర్తించి మరి యొక్క తెలంగాణకి సారథి ఎవరంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈ యొక్క తెలంగాణ ప్రజలంతా కూడా తీర్పిచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రిగా వారిని రెండోసారి కూడా ఎన్నుకోవడం జరిగింది. నిన్నటికి నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీని కూడా మరి ప్రారంభించి మరి యావత్ దేశంలోనే రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో సేవ చేయాలన్న అకుంఠిత దీక్షతో మరి నిజంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా చాలా రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే మరి నిజంగా ఈరోజు వారి పుట్టినరోజు సందర్భంగా మరి ఆర్మూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మా యొక్క 16వ వార్డులో మరి ఇక్కడ కేక్ కట్ చేయడం మరి రోగులకు పళ్ళ పంపిణీ కావచ్చు అలాగే అన్నదానం కావచ్చు మరి ఇక్కడ అన్నదానం కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇదంతా కూడా మా యొక్క జీవనన్న డైనమిక్ ఎమ్మెల్యే అయినటువంటి మా జీవనన్న చేస్తున్నటువంటి అశేష కృషి వల్ల ఈరోజు తెలంగాణ ప్రాంతంలో మరి నిజంగా ఆర్మూరులో ఈ ప్రాంతంలో ఏ నాయకుడైనా ఓ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఎక్కడైనా భోజనం పెట్టి ఒక పూట భోజనం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే కేవలం జీవనన్న మాత్రమే. మరి చూసుకోండి 119 నియోజకవర్గాల్లో మరి జీవనన్న మొదలు పెట్టిన తర్వాత అది గొప్పగా ఈరోజు చాలా గొప్పగా అవుతా ఉన్నది. అందులో భాగంగానే సిద్దులగుట్ట పైన కూడా దాదాపు 54 వారాల నుంచి మరి సిద్దులగుట్ట పైన దాదాపు 10,000 మందికి భోజనం అక్కడ చేయడం జరుగుతూ ఉన్నది. మరి వారందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు వారి జన్మదిన శుభ సందర్భంగా వారికి నిండు నూరేళ్ళు సుఖసంతలతో ఉండాలని మరి అష్టైశ్వర్యాలతో మంచి ఉన్నతమైన ప్రజల్లో ఉండాలని రానున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారికి కూడా భారీ మెజార్టీతో కల్పించి మరి మంత్రిగా వారిని చూస్తామని సందర్భంగా తెలియజేస్తాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ జాతిపిత గౌరవ కేసీఆర్ గారి 69వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగు పెట్టిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారంగా ఆర్మూరు పట్టణంలో కాకుండా ఆర్మూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క గ్రామాల్లో కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, అదేవిధంగా చిన్నారులు డెఫ్ అండ్ డమ్ స్కూళ్ళలో కూడా వారికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నాము ఆర్మూరు పట్టణం అనేది పెద్ద ఎత్తున కౌన్సిలర్స్ అదేవిధంగా స్థానిక తమ తమ వార్డులలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, మరెన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వానికి తీసుకురావాలని, మరెన్నో వారి ఆధ్వర్యంలో అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము బాధ్యతగా నిర్వహిస్తున్న మేము అందరు కౌన్సిలర్ అందరికీ మరోసారి గౌరవ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మరోసారి ఆర్మూరు పట్టణ ప్రజలందరికీ మా గౌరవ ఎమ్మెల్యే గారి తరపు నుండి ఇలాంటి వేడుకల్లో మాకు భాగస్వాములు ఇచ్చి మమ్మల్ని ఎల్లప్పుడూ సహకరించడం చాలా సంతోషిస్తున్నాము. థ్యాంక్ యూ.